తూర్పు గోదావరి పెద్దాపురం మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం ఉంటే ఎన్నికలకు సిద్ధం కావాలి, చంద్రబాబు నాయుడు సవాల్ను స్వీకరించాలి, అమరావతి రాజధాని మార్పు అనే అంశం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్రాభివృద్ధి సమస్య, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అమరావతి అన్ని విధాలా బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారు. మీరు ఎన్నికల ముందు రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని మీ అనుచరులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా నమ్మి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను మాట తప్పను, మడం తిప్పును అని చెప్పి మరి ఈ రోజు మాట మార్చి రాజధాని మార్చారు. ఈ విధంగా మార్చడం సబబు కాదు అని మేము అడుగుతున్నాం. అభివృద్ధి సమస్యది, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అమరావతి ఉందని ప్రజలను కోరుకున్నారు. మీరు 131 సీట్లు వచ్చినాయని చెప్పి మీ గర్వంతో రాజధాని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలేంటి? ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే కొనసాగిస్తాం అని మీరు చెప్పారు, మీ అనుచరులందరూ కూడా చెప్పడం జరిగింది, అలాగే ప్రజలు కూడా నమ్మడం జరిగింది. నమ్మేరు కనుక మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు మడవ తెప్పను మాట తప్పనన్న మనిషి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు మాట మార్చి మరి రాజధాని ఎందుకు మార్చారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈవేళ ప్రజలు కూడా అదే అడుగుతున్నారు, మేము రాజధాని రైతులందరూ కూడా అదే అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి, లేదా చంద్రబాబు నాయుడు సవాల్ గారు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పదే పదే